నమస్తే అండి, మన ఇంటి తోటకు స్వాగతం. నా పేరు ఝాన్సీ. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, కొత్తగా మిద్దె తోట ప్రారంభించాలనుకున్న వారికి తక్కువ బడ్జెట్తో లో కాస్ట్ ఐడియాస్ కొన్ని మీకు ఇవ్వదలుచుకున్నాను. మిద్దె తోట పెంచాలనుకునే వారు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు అందం కోసం మిద్దె తోట పెంచుతారు, అంటే కంటైనర్స్ రకరకాల రంగులతో అందంగా అలంకరించుకుంటారు, పూల మొక్కలు ఎక్కువగా పెంచుతారు. రెండో వారు ఉపయోగం కోసం వాళ్ళు చేస్తారు. మిద్దె తోటని ఉపయోగం కోసం చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కువ ఫలసాయాన్ని తీసుకోవాలి. ఏదన్నా సరే మన ఫలసాయం తీసుకుని వాళ్ళ వంటింట్లోకి వచ్చే విధంగా చూసుకుంటారు. ఆ విధంగా చేసుకునే వాళ్ళు రెండవ వారు. వాళ్ళందరి కోసమే నేను ఈ లో కాస్ట్ ఐడియాస్ అని ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అది మీ అందరి కోసం ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మిద్దె తోట పెంచాలనుకునే వారికి మొదటి సమస్య మట్టి. మట్టిని ఎలా తెచ్చుకోవాలనుకుంటారు? అయితే మట్టిని మనం ఎర్రమట్టి కానీ నల్ల మట్టి కానీ ఏదన్నా సరే మనం కొనుక్కోవాల్సిందే. అది మనకి ఊరికనే రాదు కదా. ఆ మట్టికి కంపల్సరిగా మనం ఖర్చు పెట్టాల్సిందే, అది మట్టిని కొనుక్కోవాల్సిందే. ఈ మట్టిలో ఎర్రమట్టి కానీ నల్ల మట్టి కానీ తీసుకునేటప్పుడు ఆ మట్టిలో కలుపుకునే ఇంగ్రీడియంట్స్ అవి ఏ విధంగా మనం సేకరించుకొని మనం చేసుకో, ఆ మట్టిని ఏ విధంగా పెంచుకుంటే మనకి మట్టి శాతం, మట్టి యొక్క పరిమాణం మన ఎక్కువ అవుతుంది. అంటే మట్టి యొక్క పరిమాణం అంటే మట్టి యొక్క క్వాంటిటీ ఎక్కువ చేసుకోవచ్చు మనం కలుపు. వరి పొట్టు మనకి మిల్లుల్లో మన బియ్యం ఆడతాయి కదా మిల్లులు, ఆ మిల్లుల్లో దగ్గర మనం వెళితే మనం వెళ్ళి అడిగితే ఇస్తారు. ఆ విధంగా వరి పొట్టు తెచ్చుకోవచ్చు. రెండవది కోకోపిట్టు. కోకోపిట్టు ప్రత్యేకంగా కోకోపిట్టు కొన్న అవసరం లేదు. మనకి మన చుట్టుపక్కల ఉన్న నర్సరీల దగ్గర వాళ్ళు వేస్ట్గా బయట పడేస్తారండి, అది అడిగితే మనకి ఇస్తారు. మేము కూడా అలాగే తెచ్చుకున్నాం కోకోపిట్టు. ఎందుకంటే మట్టిలో నీరును స్టోరేజ్ చేసుకోవడం కోసమే కదా మనకి కోకోపిట్టు వాడేది. కాబట్టి నర్సరీ నుంచి తెచ్చుకునే కోకోపిట్టు మనం వాడచ్చు. ఆ విధంగా మనం ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ మట్టిలో కోకోపిట్టుతో పాటు మనం ఎరువులు కూడా కలుపుకోవాలి. కాబట్టి మనకు దగ్గరలో ఏ ఎరువులు దొరుకుతాయో అవి తెచ్చి మనం వాడుకోవాలి. మన పశువుల ఎరువు కానీ మేకల ఎరువు కానీ తెచ్చి వాడుకోవచ్చు. ఇవి ఏవి దొరకనప్పుడు మనం వర్మి కంపోస్ట్ మనం వాడతాం. ఈ మొక్కలను పెంచడానికి ఎటువంటి కంటైనర్లు ఉపయోగించాలనేది పెద్ద సమస్యగా ఉంటుంది. అయితే మనం ఈ మొక్కలు పెంచడానికి మనం పెరుగు బకెట్లు ఉంటాయి కదండి, రెస్టారెంట్లో దొరుకుతాయి మనకి పెరుగు బకెట్లు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి 30 రూపాయలకే ఒక బకెట్ వస్తుంది. బయట కొనాలంటే 50 రూపాయలు ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి కాస్త మనం మాట్లాడుకుంటే వాళ్ళు పెరుగు బయట అమ్ముకునేదేదో మనకే ఇస్తారు. ఆ పెరుగు బకెట్లు తెచ్చుకొని మనం రకరకాల మొక్కలు మనం వేసుకోవచ్చు. ఏ మొక్కలు వేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇది పెరుగు బకెట్. ఇది ఈ పెరుగు బకెట్లో నేను వంగ మొక్కలు వేసాను, చూసారు కదా. ఇగో ఇలా వరుసగా పెట్టుకొని వంగ మొక్కలు వేసాను. ఈ పెరుగు బకెట్లో రెండేసి వంగ మొక్కలు వేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క మొక్కన్నా వేసుకోవచ్చు. ఒక్కొక్క మొక్క వేస్తే బలంగా పెరుగుతుంది, రెండు మొక్కలు వేస్తే కొంత స్పేస్ తక్కువ అవుతుంది, దానికి ఎక్కువ ఎరువులు ఇస్తూ ఉండాలి. ఇదిగోండి ఈ పెరుగు బకెట్లో నేను టమాటా మొక్కలు కూడా వేసాను, చూసారా. రెండు మొక్కలు వేసాను. ఎంత బాగా పెరుగుతుంది, నెల అయిందండి వేసి, ఎంత బాగా పెరుగుతున్నాయో. నెక్స్ట్ పువ్వు కూడా స్టార్ట్ అయింది, పిందు కూడా పడుతుంది. ఇదిగోండి పిందులు కూడా పడుతున్నాయి మనకి. ఈ విధంగా మనం పెరుగు బకెట్లో మనం టమాటా మొక్కలను కూడా ఈ విధంగా చాలా బాగా చేసుకోవచ్చు, చూసారా. ఈ బకెట్లో కన్నా నేను మిర్చి వేసాను, రెండు మొక్కలు వేసానండి. ఇవి కూడా మంచిగా వస్తాయి, పచ్చిమిర్చి కూడా బాగా వస్తాయి, బలంగా పెరుగుతాయి. పచ్చిమిర్చి కూడా మనం పెరుగు బకెట్లో వేసుకోవచ్చు. ఇదిగోండి ఈ పెరుగు బకెట్లో నేను బెండ కూడా వేసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో రెండేసి మొక్కలు పెట్టాను కదా, ఇలాగ పెరుగు బకెట్లో నేను బెండ మొక్కలు వేసుకున్నాను. ఇవి సరిపోవని మీరు ఆలోచించక్కర్లేదు, చక్కగా సరిపోతాయి. బెండ మొక్కలకి చక్క కాపు వస్తుంది. మనం ఈ బెండ మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ పెరుగు బకెట్లో బీన్స్ అండి. ఇదిగోండి బీన్స్, తీగజాతి మొక్కలు ఇవి. ఇవి కూడా బాగా ఎదుగుతాయి. ఇవి ఇలాగ మనం పైకి ఎక్కించుకోవచ్చు. ఈ పర్పుల్ బీన్స్ అండి. ఇవి కూడా మనకి బకెట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ పెరుగు బకెట్లకి మనం రంధ్రాలు పెట్టుకోవాలి. ఇదిగోండి 3 రంధ్రాలు పెట్టారు నేను. ఏదైనా ఎర్రది ఊస బాగా కాల్చి 3 రంధ్రాలు పెట్టుకోవచ్చు. అలాగే సైడ్కి కూడా ఒకటి, ఇటు ఒకటి, తర్వాత ఇటు ఒకటి పెట్టాను. వాటరు డ్రైనేజ్ హోల్స్ మెయిన్ ఇంపార్టెంటు ఈ బకెట్లు పెట్టేటప్పుడు. ఈ హోల్స్ పెట్టాను కదా, ఈ హోల్స్ పెట్టేటప్పుడు ఇట్లాంటి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు తీసుకొని మనం డ్రైనేజ్ హోల్స్ ఇలా క్లోజ్ అయ్యేటట్టు ఇలా రాళ్ళను పెట్టుకొని అప్పుడు పైన మట్టి పోయాలన్నమాట. లేకపోతే మట్టి ఆ కన్నాల ద్వారా వెళ్ళిపోద్ది. కాబట్టి ఆ కన్నాలని మనం ఈ విధంగా రాళ్లతో మూయాలన్నమాట. ఈ పెరుగు బకెట్లు కొండ వల్ల మనం ఈ పెరుగు బకెట్ దాదాపు 4 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. దీని లైఫ్ 4 ఇయర్స్ వరకు ఉంటుంది. మనం 4 సంవత్సరాల వరకు ఈ ఒక బకెట్ మనం
ఉపయోగించుకోవచ్చు. ఇంకా పెరుగు బకెట్లు మనం తెచ్చుకొని చాలా తక్కువ ఖర్చుతో 30 రూపాయలకే మనకు పెరుగు బకెట్ 4 సంవత్సరాలు వస్తుందంటే చాలా తక్కువ ఖర్చుతో మనం పెట్టుకున్నట్టు అవుతుంది. ఈ విధంగా పెరుగు బకెట్లు బాగా ఉపయోగపడతాయి. ఈ పెరుగు బకెట్లు నేను ఉపయోగించి చాలా మొక్కలు వేసాను. నా దగ్గర 300 బకెట్ల వరకు నేను వాటినే ఉపయోగిస్తాను. పెరుగు బకెట్లు ఉపయోగించే నేను టమాటా, వంగ, బెండ తర్వాత మిర్చి ఇలాగా చాలా రకాల కూరగాయలు నేను వాటిలోనే వేస్తాను. చూసారా పెరుగు బకెట్లు కూరగాయ మొక్కలు ఎలా పెంచుకోవాలో చెప్పాను. అలాగే మన ఆకుకూరలు పెంచాలంటే లోతు తక్కువ, వెడల్పు ఎక్కువగా ఉండేది, వాటన్నిటికీ ఒకటే పరిష్కారం టైర్లు. టైర్ల వల్ల మనం టైర్లలో మనం ఆకుకూరలు చాలా బాగా పెంచవచ్చు అనమాట. ఏ ఆకుకూరలైనా పాలకూర, చుక్కకూర, గోంగూర, పుదీనా, చామంతి కూడా పెంచచ్చండి. చామంతులు చక్కగా ఎక్కువ విస్తరిస్తాయి వెడల్పు ఉండడం వలన. ఈ టైర్లలో ఆకుకూరలు ఎలా పెంచాలో అనేది నేను రెండు వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా మీరు చూడండి. నేను ఎలా ఆ టైర్లు ఎలా కట్ చేయాలి, ఎట్లా పెంచాలి అని మీకు చూపించాను. ఈ టైర్లు ఎక్కడ దొరుకుతాయంటే మనం వాడేసిన టైర్లు ఉంటాయి కదండి, కారుకు వాడేసిన టైర్లు, ఆ విధంగా మనకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ పంచర్ షాపుల్లో మనం వెళ్ళి అడిగితే వాళ్ళు ఇస్తారు, లేదంటే కొంత అమౌంట్ పే చేస్తే వాళ్ళు టైర్లు కూడా మనకి ఇస్తారు, వాటిని మనం వాడుకోవచ్చు. చూసారా ఇది వంగ మొక్క వేశాను కదా, ఇది స్క్రాప్ నుంచి తెచ్చినాయండి. ఈ ట్రేలు పళ్ళ ట్రేలు అనమాట, ఆ స్క్రాప్ నుంచి తెచ్చిన పళ్ళ ట్రేలు. నాకు ఇది 40 రూపాయలకు పడుతుంది. ఇది ఏ విధంగా మనకు చుట్టూరు కన్నాలు ఉన్నాయని భయపడక్కర్లేదు. బియ్యం సంచులు ఉంటాయి కదా, బియ్యం సంచులు పెట్టి దాంట్లో మట్టి పోసి నేను మొక్క వేశాను. ఇంకా చూడండి వంగ మొక్క ఎంత బలంగా వస్తుందో. చూసారా మన అజియో కూరలు మనం బట్టలు అవి కొంటాం కదా, అజియో బ్యాగులు, ఈ అజియో బ్యాగుల్లో కూడా నేను పసుపు దుంపలు వేశాను. ఈ దుంప మొక్కలు ఒక్కొక్కటి వేస్తే అలా వేసి చూపిస్తున్నాను మీకు. ఈ అజియో కవర్లు కూడా మనం మొక్కలు పెంచుకోవడానికి చాలా తక్కువ ఖర్చుతో మనం ఏ విధంగా ఉపయోగించాలనేది మీకు చెప్తున్నాను. ఇలాగా పసుపు దుంపలు వేశాను వీటిలో. పెరుగు బకెట్లు చెప్పాను, టైర్లు చెప్పానండి. ఇదిగోండి బియ్యం సంచులు, నేను బియ్యం సంచుల్లో కూడా మొక్కలు వేసుకున్నాను. మనకి మనకి ఏది దొరకనప్పుడు కూడా బియ్యం సంచుల్లో మనం మట్టి పోసుకొని కన్నాలు కూడా పెట్టక్కర్లేదు, ఆ కన్నాల నుంచి మనకు వాటర్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మొక్కలు కూడా పెంచుకోవచ్చు, బియ్యం సంచుల్లో మొక్కలు పెంచుకోవచ్చు. మీరు చూసారా నేను బియ్యం సంచికి ఒక కన్నం పెట్టానండి, హోల్ పెట్టాను. హోల్ పెట్టి దీంట్లో చిక్కుడు వేసా. ఈ చిక్కుడు కూడా చూడండి చక్కగా వస్తుందో, రెండు మొక్కలు వస్తున్నాయి. ఈ రెండు మొక్కలు చక్కగా తీగజాతి మొక్కలు ఇలా పైకి స్తంభానికి ఇలాగా అల్లుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇవి ఆయిల్ క్యాన్స్ అండి. ఇవి ఈ ఆయిల్ క్యాన్స్ని చూసారా ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాను. ఇవి ఇలా కొట్టుకుంటాం కదా, ఈ ఆయిల్ క్యాన్స్ ఇవి ఇలా రౌండ్గా కట్ చేసి నేను దాంట్లో మట్టి వేసుకొని ఇలాగా పూల మొక్కలు పెంచుకోవచ్చు అండి. పూల మొక్కలు పెంచుకోవచ్చు. చూసారా వంగ మొక్క కూడా వచ్చింది దీంట్లో. ఇది పడి లేసిందే, నేను వేయలేదు, ఊరికే అలాగ వచ్చింది. ఇదిగోండి ఇలాగ పూల మొక్కలు, ఈ విధంగా పూల మొక్కలు పెంచుకోవచ్చు మనం. ఇవి చూసారా ఈ వాటర్ బాటిల్స్ అనమాట, మన తాగి పడేసిన వాటర్ బాటిల్స్, స్ప్రైట్ బాటిల్స్ అనమాట. అవి వీటిలో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు. నేను ఇవి ఈ వాటర్ బాటిల్స్కి హోల్స్ పెట్టి నేను పుదీనా మొక్కలు కూడా పెంచాను. అవి ఏ విధంగా పెంచానో మీకు చూపిస్తాను తర్వాత వీడియోలో. ఈ విధంగా ఇది ఎందుకు మనకి ఈ కూడా చాలా తక్కువ ఖర్చుతో మనం మొక్కల్ని విధంగా పెంచుకోవచ్చు. ఇలాగ వాటర్ బాటిల్స్ కూడా నేను ఉపయోగించుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే స్టాండ్స్ అండి. స్టాండ్స్ ఏ విధంగా మనం చేసుకోవాలి, మనకు చాలా పెద్ద సమస్య అది. ఐరన్ కొనుక్కుని స్టాండ్స్ తయారు చేయాలంటే చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు తక్కువగా చేయాలంటే మనం మన పెరుగు బకెట్ల కిందన లేకపోతే టైర్ల కిందన మనం ఇటుకలు పెట్టుకోవచ్చు. ఇటుకలు ఏ విధంగా పెట్టాను చూడండి. ఆ బకెట్ల కింద నేను ఒక్కొక్క ఇటుకు పెట్టి నేను రెండు బకెట్లు పెట్టాను. అలా అడ్డంగా రెండు ఇటుకలు పెట్టి మధ్యలో బకెట్ వచ్చినట్టు పెట్టాను. ఈ పెరుగు బకెట్లు ఎలా పెట్టాను, నాపరాయి దొరుకుతాయండి. మనం అటు ఇటు రెండు ఇటుకలు పెట్టి ఈ నాపరాళ్ళు నాపరాయి మధ్యకి పెట్టి నా 4 బకెట్లు పెట్టినాయి. ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ పరంజా కూడా నేను మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగించాను. ఈ గ్రో బ్యాగ్ పెట్టాలంటే మనకు పెద్దగా వెడల్పుగా ఉండాలి. నేను ఇటుకల మీద ఈ పరంజా పెట్టి నేను ఇప్పుడు చిలకడ దుంప అనమాట ఈ గ్రో బ్యాగ్లో వేశాను. చిలకడ దుంప ఇప్పుడు నేను వేసి 4 నెలలు అయిందండి. ఇప్పుడు హార్వెస్టింగ్ వచ్చింది, రెడీ అయిపోయింది అనమాట దుంప. ఈ విధంగా కూడా పరంజాలు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఇటుకలు కానీ పరంజాలు కానీ దొరకకపోతే
మనం ఏం చేసారంటే డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి కదండి వాటిలో సిమెంట్ ఇసుక కలిపి రెండు కలిపి ఆ గ్లాసులో నింపితే మన్నాటికి గట్టిపడిపోద్ది. అవి కూడా ఒక రెండు పెట్టుకొని ఒక రెండు గాని మూడు గాని పెట్టుకొని ఒక బకెట్ నిలబెట్టచ్చు దాని మీద. ఆ విధంగా బకెట్ల కింద ఈ డిస్పోజల్ గ్లాస్ వచ్చేసిన స్టాండ్స్ ఉపయోగించవచ్చు. ఇవన్నీ నేను ఇప్పుడు ఎన్ని చెప్పిన చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. చూసారా పందిళ్ళు వేయడానికి మనం చాలామంది ఐరన్ ఉపయోగిస్తారు. నేను ఐరన్ ఉపయోగించకుండా నేను కర్ర నిలబెట్టడానికి కూడా నేను కిందన బకెట్లో నేను మాలు కలిపి వేసుకున్నాను చెప్పి చూపించాను, ఒక వీడియో చూపించాను మీకు పందిళ్ళు ఎలా వేసుకోవాలి తక్కువ ఖర్చుదని. అప్పుడు ఈ బకెట్లో మనం మాలు వేసుకొని కర్ర నిలబెట్టుకోవచ్చు. ఈ కర్రలు కూడా నేను మనం వెదురు కర్రలు అనమాట. ఈ వెదురు కర్రలు ఎక్కడ దొరికితే సంపాదించుకోవచ్చు, లేదా కొంటే చాలా తక్కువ ఖర్చుతో మనకి వస్తాయి అన్నమాట. ఐరన్ కంటే చాలా తక్కువ ఖర్చుతో మనకి వెదురు కర్రలు దొరుకుతాయి. ఈ కర్రలు కూడా మనకి మూడు నాలుగు సంవత్సరాల పాటు ఈజీగా మనకి పాడవకుండా మనకి గట్టిగా ఉంటాయి. ఈ పందిళ్ళు కూడా చాలా ఏంటి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మనం చాలా తక్కువ అనుకో కర్రలు అనుకుంటాం కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి పందిళ్ళు. గాలి వచ్చినా మనకి ఓగదన్నమాట. ఈ వెదురు కర్రలు లేకపోతే మనకి ఇదిగోండి కర్రలు ఏ విధంగా ఉపయోగించుకున్నా చూడండి. పందిరి వేసుకోవడానికి ఇలా అడ్డకర్రలు నిలువు కర్రలు ఈ విధంగా వేసుకున్నాను నేను. ఇవి ఏ కర్రలు అంటే కోనా కార్పస్ చెట్టు అండి. ఇది మన పక్కన నీడ కోసం వేసుకున్నాను, ఎండాకాలం ఎండ వస్తుందని. ఆ కొమ్మలు నేను నరికేసి మనకి ఎక్కువ హైట్ అయిపోతాయి కదా, ఆ టైంలో మనం ఏం చేస్తానంటే ఈ కొమ్మలు నరికేసి నేను ఈ పందిళ్ళకి ఉపయోగించేటట్టు మనం ఈ అడ్డంగా నిలువుగా నేను ఈ ఆ కర్రలనే ఉపయోగించాను అన్నమాట. నేను ఏ విధంగా వేసుకున్నానో చాలా తక్కువ ఖర్చుతో పందిర్లు అనేది ఒక వీడియో కూడా చేశాను, అది కూడా చూడండి. ఎండాకాలం మొక్కలు రక్షించుకోవడానికి మనం గ్రీన్ మ్యాట్స్ ఉపయోగిస్తాం కదండి, ఆ గ్రీన్ మ్యాట్స్ కూడా మనకు ఖర్చుతో కూడుకున్నదే. మనం గ్రీన్ మ్యాట్స్ కాకుండా చాలా తక్కువ ఖర్చుతో అంటే మన ఇంట్లో దొరికే వస్తువులతోటే మన చీరలు ఉంటాయి కదండి పాత చీరలు, ఆ పాత చీరలే మనం ఏం చేస్తాం పందిరి ఉంటే పందిరి మీద మనం లాగి కట్టేసుకోవచ్చు చీరల్ని. లేదంటే చుట్టూ కట్టాలంటే చుట్టూ కూడా మనం రెండు కర్రలు అటు ఇటుగా కదలకుండా ఉండి ఆ కర్రల చుట్టూరు మనం చీరలు కూడా చుట్టేసి మనం మొక్కల్ని సేఫ్గా ఉంచుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ గ్రీన్ మ్యాట్ ఖర్చును కూడా తగ్గించుకొని మన పాత చీరలను కట్టుకుని ఆ విధంగా మనం మొక్కల్ని రక్షించుకోవచ్చు. ఈ విధంగా మిద్దె తోట పెంచాలనుకున్న వారు ఏ విధంగా తక్కువ ఖర్చుతో కంటైనర్స్ వాడాలి, ఏ విధంగా మొక్కలు పెంచాలని వివరంగా చెప్పాను. మీకు నచ్చితే అనుకుంటున్నాను లో కాస్ట్ ఐడియాస్ అని మీకు ప్రత్యేకంగా మీకు ఈ వీడియో చేయదలుచుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ అండి.